नमस्ते नमस्ते विभो विश्वमूर्ते, नमस्ते नमस्ते चिदानंदमूर्ते, नमस्ते नमस्ते तपोयोगगम्य, नमस्ते नमस्ते श्रुतिज्ञानगम्य, नमस्ते नमस्ते विभो विश्वमूर्ते, नमस्ते नमस्ते चिदानंदमूर्ते, नमस्ते नमस्ते तपोयोगगम्य, नमस्ते नमस्ते श्रुतिज्ञानगम्य। ఓ అకారం ఉకారం అధారములు అంటే దాన్ని నాకు వేరే ఇంకొక అర్థం ఎలా చెప్తానంటే, అకారం అంటే అధ పాతాళ అధలో అధలోకాలు కిందుగా అని అర్థం. ఉకారం అంటే ఊర్ధలోకములు, మకారం అంటే మధ్యము. అలా చెప్తూ ఉంటాను అంటే అంతటా వ్యాపించింది అనే వస్తువు ఆలంబనం అంటాం దాన్ని. చెట్టు దొరికితే చీక పాకినట్టుగా ఒక భావం మీద పెడుతుంది సృష్టిలో ఈ జీవుడి యొక్క భావమే నావ. ఆ భావం సత్యభావన కావాలి, యథార్థం కావాలి. సత్యమైన వస్తువు యొక్క భావన పేరు నావ, అది వెళ్ళిపోతుంది. ఎందుకంటే భావం కంటే వేగంగా వెళ్ళగలిగిన వాహనం లేదు. కాంతి కంటే వేగంగా వెళ్తుంది భావం. తక్షణమే బ్రహ్మలోకంలో ఉంటాం. కాంతి ఎంత వేగంగా వెళ్ళినా కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది, అంతే కదా. లైట్ ట్రావెల్స్ ఎనార్మస్ స్పీడ్ పర్ సెకండ్, 186,000 మైల్స్. సో వాట్, స్టిల్ ఇట్ ఈస్ డూయింగ్ ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్ టు రీచ్ సంబ్రహ్మలోకం. నౌ ఐఎమ్ దేర్ రైట్. భావమే ఏమిటా భావం? ప్రణవం. ఓ అక్కడన్నా ఇక్కడున్నా కింద తక్షణమే అక్కడ ఉంటాం, వ్యాపించి మళ్ళీ చిన్న శరీరంలోకి వచ్చేస్తాం, మళ్ళీ వంకాయ బేరకాయ ఉంటాం. డజంట్ బైండ్ యూ దాట్ కైండ్ ఆఫ్ ఓవర్ ఎ టైమ్. యూ విల్ డెవలప్ యూనివర్సల్ కాన్షియస్నెస్ ఆల్ ద టైమ్. దాట్ ఈస్ ది బ్యాక్గ్రౌండ్ ఆర్ యూ కెన్ కాల్ ది యువర్ ఇన్నర్ రియల్ సెల్ఫ్. అవుట్వర్డ్లీ ఎ స్మాల్ ప్రొజెక్షన్ ఆఫ్ దట్, ఎ స్మాల్ రే ఆఫ్ ఇట్ బికమ్స్ యువర్ పర్సనాలిటీ. ఇన్ ది ఫోర్ గ్రౌండ్ ఇట్ ట్రాన్సాక్ట్స్ ది వరల్డ్. ఈ చిన్న దాంట్లోంచి కాంతి కిరణంలాగా యువతలకు వచ్చి అది ఒక చిన్న మామూలు మనిషి వలే ప్రపంచంతో పని వ్యవహారం నడుపుకుంటూ ఉంటుంది. అది ఏ క్షణంలో విత్డ్రా అయిపోయినా అది ఎక్కడికి పోదు. లోపల వచ్చి అలాగే సర్వాంతర్యమైన వస్తువు అలా ఉంటుంది. అలాంటి దానికి ప్రణవం అనే ఒక ఏదో నిత్యం ఉండాలి. ఈ మనసుకి శరీరానికి ఒకటి అలవాటు అయింది, ఏదో ఒకటి ఉండడం మాట్లాడడం, ఒక భావన అలవాటు అయింది. ఆ భావన సత్యం మీద పెడితే చూసినప్పుడు భావనకే మ్యాక్సిమం స్ట్రెస్ ఇచ్చారు. ఒక షీట్ నుండి ఇంకో షీట్ పోవటానికి భావనే కారణం. సృష్టి అంతా కూడా భావన ఏందే ఉంది. బ్రహ్మదేవుడు సృష్టిని భావించాడు. యథా పూర్వ మగల్ పయత్ పూర్వం 14 భువనాలు, అనంతకోటి జీవరాశులు, చరము అచరము, పంచభూతములు, నక్షత్రములు, అసురులు, దేవతలు, ఋషులు, యోగులు, కిన్నరులు, గంధర్వులు, కింపురుషులు, పూర్వం అంతమంది ఉండినారు. వారిలో అందరూ ఇన్ని కోట్ల మంది తరించి నాలో కలిశారు, ఇంకా కింద ఇంతమంది ఉన్నారు, ఇదిగో వాళ్ళని భావిస్తున్నాను అని సృష్టి అక్కడ వచ్చిందండి. కనుక సృష్టి అక్కడ భావన మాత్రం చేతనే సంకల్పం. సంకల్పం లేదా భావం అంటే సంకల్పం. సృష్టి ఉండునుగాక అనుకోవడం భావన. జ్ఞాపక పూర్వ సృష్టి లయించిపోయిన సృష్టి పూర్వ సృష్టి జ్ఞాపకం రాగానే 14 భవనాలు ఒక మట్టి గుప్పును వెలిగి అక్కడ ఉంటాం. ఆ దేవకోట అంతా అక్కడికి వచ్చేసి గంధర్వులు వాళ్ళు రాక్షసులు వాళ్ళు అవిద్యలో ఉంటారు. దాని సృష్టికర్త అయినటువంటి అతడు అందరినీ సమానంగా చూస్తాడు. పరిణామ దశలో ఉన్నారు, అందులో కలిసిపోతున్నారు. కొందరు యోగులు ఉన్నారు, మహర్షులు ఉన్నారు, తపస్సు చేసినటువంటి మహాత్ములు ఉన్నారు, గురువులు ఉన్నారు, రక్షించబడేవారు రక్షించేవారు ఉన్నారు. ఇదంతా కూడా నాలో భాగం. నా దగ్గర తీసుకురాబడేవారు తీసుకొచ్చేవారు అందరు ఇద్దరు నాలో కాదు.
విధంగా తనను అంతగా వ్యాప్తి చేసుకుని చూస్తూ ఉండడం చేత ఇక్కడ మనలో ఆ బ్రహ్మదేవుని హృదయంలో ఉండే నిర్గుణమైన బ్రహ్మ పూర్వపు వస్తువు ఏదైతే ఉండదో ఇక్కడ కూడా అదే రిఫ్లెక్ట్ అవుతుంది. అతడి లోపల మనం ఉండడం చేత అతడు మనలో ఉన్నాడు. కాబట్టి లోపల ఉండి బయట ఉంటే అది ఎక్కువ నిజమైన వస్తువా, లోపలికి బయటికి మధ్య నుండి శరీరం నిజమైన వస్తువ? ఇదేమో నీల, ఇది మాయ, ఇదంతా నీడ. ఈ నీడలో ఉండేటువంటి మనస్సులో ఏదో వస్తే ఇది బంధనహేతువు అని ఎందుకు భయపడాలి? కళలో ఈ భావనే హనుమంతుడు తపస్సు అని. హనుమంతుడు భవిష్యత్ బ్రహ్మ కావాలి, అతడు చేస్తున్నాడు తపస్సు. బ్రహ్మ వస్తువు తెలుసు, ఇదివరకే తెలిసాను. విజ్ఞాని, పరాక్రమశాలి, ధర్మస్వరూపుడు. ధర్మము, పరాక్రమము, హింస, అహింస ఇలాంటివన్నీ దాటి పైకి వెళ్ళి ఇవన్నీ ఎందులో భాగాలు అది తెలుసుకుంటే బ్రహ్మాండం అంతా అతడు వ్యాపిస్తాడు, అప్పుడు బ్రహ్మదేవుడు అవుతాడు. ద్వితీయ పరార్థం శ్వేతవరాహ కల్పే అంటాను, రెండో పరార్థం ఈ బ్రహ్మదేవుడికి రెండో ఆయుర్దాలు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది, అప్పుడే అర్థమైపోయింది. అద్య బ్రహ్మణ, ఇప్పుడు ఈ దేవుడి, ఈ బ్రహ్మదేవునికి ఈ పగల్లో ద్వితీయ రెండో సగంలో ద్వితీయ ప్రార్థన, అందులో శ్వేతవరాహ కల్పంలో, ఇరవై మహాయుగంలో, కలియుగంలో, ఇలా మొత్తం టైం అంతా స్కేల్ యాగం పెట్టుకుంటున్నాం మనం. అద్భుతమైనటువంటి స్కేల్ ఇది. దీంట్లో మన స్వవిషయంలో ప్రపంచం ఎవరినీ బంధించడం లేదు. ప్రపంచం తన్ని వదిలేస్తుందేమో అనే భయంతో తనంతట తన అవిద్య అనేటువంటి గొప్ప తాడోటి తెచ్చుకొని తను దానికి వేసి తననే కట్టుకుంటున్నాడు. వదిలిపెట్టారు భయం, ఓ జన్మ వదిలిపెట్టి ఇంకో జన్మ పెడితే మృత్యుయేమో అనే భయం దాని పేరు. ఇది మజిలీ అని అనుకోడు, మృత్యుయేమో అనుకుంటాడు. మరి ఈ జన్మలో మృత్యు భయపడితే పూర్వ జన్మల మాట ఏమిటి, ఎన్ని మాటలు పోయిందని? మృత్యు ఎక్కడ ఉంది? మన భావనది అజ్ఞానం చేత తను తను దాన్ని గట్టిగా కట్టుకుంటే అవిద్య అనేటువంటి దాంతో కట్టుకోవడం చేత అది తనను ఎప్పుడు ఉద్ధరించలేదు. ప్రపంచం ఎవరిని బంధించలేదు. ప్రపంచానికి మనకే ఎంపని, మన వల్ల ప్రపంచానికి. ప్రపంచం అంటే ఎవరు? ఎవరు కాదు, అందరూ కలిసి ఈ సృష్టి, ఇంత జీవకోటి కలిసి, ఇన్ని లోకాలు కలిసి ప్రపంచం. దానికి ఎవరి మీదైనా బంధనం ఉందా? రైల్వే స్టేషన్ పెద్దది ఉంది, లక్ష మంది రైలు ఎక్కుతున్నారు, లక్ష మంది దిగుతున్నారు, కొంటున్నారు, పెడుతున్నారు. రైల్వే స్టేషన్ అనేటువంటి వస్తువు ఒకటి ఉంది, అది ఎవరినైనా ప్రత్యేకం చూస్తుందా? దానికి ఒక చైతన్యం ఉందనుకోండి, ఆ చైతన్యంలో ఒక బుద్ధి ఉందనుకోండి, అప్పుడు ఏమిటి, ఏం జరుగుతుంది? చూస్తూ తటస్థంగా ఉంటుంది. ఆ సెంట్రల్ రైల్వే స్టేషన్కి ఒక చైతన్యం, వ్యక్తిత్వము, ఒక మనసు, బుద్ధి దానికి ఉందనుకుందాం. అప్పుడు ఏం చేస్తుంది అది? పిక్ పాకెట్ని చూస్తుంది, విఐపిని చూస్తుంది, పక్క పక్క వాళ్ళందరూ తనలోకి వస్తున్నారు, వెళుతున్నారు. అలాగే బ్రహ్మదేవుడు చూస్తున్నాడు, ఎవరిని ఏమి తనకి ఒక తనలో ఉండే బ్రహ్మాండంలో జీవకొట్టిన తాను చూస్తూ ఉంటాడు. కాబట్టి ప్రపంచానికి ఎవరి ఎందుకు బంధనం లేదు, మనకే ఉంది. మనం అనుకుంటున్న బంధనం లేదు. ఈ ప్రయాణంలో మెటీరియలిజం అనేటువంటిది స్లోగా దూరం వెళ్ళిపోతున్నాం కాబట్టి ఏం మెటీరియలిజం అనే మాటకు అర్థమేముంది? మనకు తెలిసిన మెటీరియలిజం అంతా భూలోకం, శరీరం, ఇల్లు, వాకిలి, ఇదే కదా మెట్టి. ఇంతకన్నా మెట్టిది ఏం తెలుసు? మనకు తెలిసిందంతా ఏం మన ఇంద్రలోకం మెటీరియలిజం ఏమో తెలుసా? అది తెలుసు. తెలిసిందంతా ఈ పరమాణువు. దాంట్లోంచి వెళ్ళడానికి ఇంత బ్రహ్మాండంలో పైకి పెడితే ఇది ఎక్కడ భూమే కనపడదు కదా. అందులో మీ యొక్క జన్మ, మీరు చేసిన కాస్త కర్మ, అందులోంచి మీకు వచ్చిన చిన్న సుఖ దుఃఖాలు, వాటికి పరిమాణంలో చూస్తే ఏమన్నా ఉందా అందులో? ఇదే అని మ్యాగ్నిట్యూడ్ దట్ షుడ్ బి అస్క్రైబ్డ్ మ్యాగ్నిట్యూడ్. దీనికోసం నన్ను బంధిస్తాం, నా కర్మ ఇంత బ్రహ్మ వస్తువు ఉండగా ఈ చిన్న కర్మ నన్ను బంధిస్తానంటే మన అల్పత్వమా? దాని పరం చేయలేదు. మనుషుడు తనంతట తాను అధిగమించడం అంటే అక్కడ చేరుకోవడం, దాన్నిటిని అల్పంగా చూడడం, అహం బ్రహ్మాస్మి భావన ఇలాగ జస్టిఫై చేసుకోవాలి. లాజిక్ ఉన్నప్పుడు కూర్చో ప్రయాణం చేస్తుంటే కూడా ఈ థాట్స్ తపస్సు. అది ఎందుకు మాట్లాడతానంటే థాట్స్ ప్రొవైడ్ చేస్తే అన్ని సత్యం చుట్టూ తిరిగేటువంటి ఆలోచనలు, ఈ ఆలోచనలు మనసుని డిస్టర్బ్ చేసే ఆలోచనలు కాదు, మనసుని డైరెక్షన్, మనసుకి ఒక డైరెక్షన్ ఇచ్చే ఆలోచనలు. థాట్లెస్గా చేసుకో అంటూ మరి ఇంతెందుకు మాట్లాడుతున్నాం?
అంటే దేని చుట్టూ తిరుగుతూ ఉంటే ప్రదక్షిణం అవుతుందో, దేన్ని వదిలిపెట్టి తిరుగుతుంటే లోపింగ్ అవుతుందో అది తెలుసు. గుడి చుట్టూ చుట్టి ప్రదక్షిణం, మంటుడంతా నడిస్తే ఒట్టి లోపరు, ఏం తిరుగుతూనే ఉన్నాడు బుద్ధాయి కాలు నొప్పేటట్టు, అక్కడే ఉంది కదా పోయిన ప్రదక్షిణం చేయొచ్చు కదా. రెండూ వాకింగే కానీ ఓ డైరెక్షన్. ఈ విధంగా మనం ఆలోచన చేసుకుంటూ హాయిగా మనల్ని మనం వెళ్ళి బలవంతానికి ప్రపంచానికి బంధనం చేసుకోకుండా ఉంటే చాలు, అది మనం బంధించదు అని తెలుసుకోవాలి. కాబట్టి సుఖము శాంతి ఇవన్నీ కూడా లోపల నుంచి పుడతాయి. అపారమైన సుఖం పుడుతుంది, స్వర్గ సౌఖ్యం పుడుతుంది, ప్రపంచంలో ఉండే అంతా కూడా ఇది నా ఇల్లు, ప్రపంచం అంతా నా ఇల్లు. ఎందుకంటే దేహమే గేహమై ఈ దేహమును గేహం రెండున్న ఇల్లును శరీరం, ఊరంతా నాదే అనుకుంటే చక్రవర్తి ఉన్నాడు అనుకోండి, తన ఇల్లే నాదని అనుకుంటాడా? దేశం అంతా నాది అనుకుంటాడు. ఎక్కడంటే అక్కడ ఏదైనా ప్యాలెస్ ఎప్పుడైనా కట్టుకోవచ్చు, దేశం అంతా నాదే అనుకుంటాడు. రాజు పౌరుడు తన ఇల్లే జాగ్రత్తగా కాపాడుకుంటే ఇదే నాది ఇదే నాది ఇంతగా నాది, రాజుకి పౌరుడికి తేడా. అలాగే జ్ఞానికి అన్ని బంధనలు ఉండే మా పక్కిల్లు నేను ఆక్రమించుకుంటే వాడికి లేకుండా చేసిన వాడిని అవుతాను. ప్రపంచం అంతా నాదంటే ఎవడికి ఏది లేకుండా చేశాను నేను? భావన కేవలం భావన, గివ్ యు సుప్రీం పీస్. ఆ భావాలతో ప్రణవం ఏదో స్మరిస్తూ తార్చిలపోతూ ఉంటే ప్రపంచంలో బాధ్యతగా సుఖ ప్రయాణం జరుగుతుంది. దేర్ ఇస్ నథింగ్ లైక్ మెటీరియలిజం, బట్ స్పిరిచువాలిటీ అనేటువంటిది ఇఫ్ యూ మేక్ ఇట్ ఏ వెరీ పర్పసివ్ పాజిటివ్ యాక్టివేషన్, దట్ మీన్స్ ఇట్ హెస్ బికమ్ నెసరీ బికాస్ యు ఆర్ ఇన్ మెటీరియలిజం. ఎస్టాబ్లిషింగ్ స్పిరిచువాలిటీ ఈజ్ టు రికగ్నైజ్ మెటీరియలిజం. అది డ్రాప్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది, యూని డైరెక్షన్లో వెళ్ళిపోతున్నాం మనం. కాబట్టి వైల్ ఆన్ ది జర్నీ మీరు ఏది అనుభవిస్తారో, ఏది చూస్తారో, ఏది కంటికి బాగుందనిపిస్తుందో, ఏది తినాలనిపిస్తుందో, ఏది కట్టుకోవాలనిపిస్తుందో, అవన్నీ బంధన హేతువులైన కోరికలు కాదని. ఎలాంటప్పుడు అంటే దాని ఎందు ఆ కోరిక నెరవేరకపోతే దుఃఖం కలిగి ఉంటే అది బంధనం అని డెఫినేషన్. నాకు చాలా కోరికలు ఉంటాయి, నేను ఇక్కడ వెళ్ళి కొంటాం లేదా, అక్కడికి ఇండోనేషియాకి వెళ్ళి ఆ లక్ష్మీ విగ్రహం బాగుందని తెచ్చుకోలేదా, ఇది చాలా బాగుందని ఇది ఓ వాచకం లేదా, ఒక టైం పీస్ కొనుక్కోలేదా, ఎందుకు బాగుందని కొన్నాను, కొన్నాను ఏదో డాలర్లే కొన్నాను, బట్ డాలర్ లేవో కొనలేదు, దానికి కోరికలు నాకు చూస్తాను బాగుందనుకుంటాను, నాకు లభించలేదు. లభించకపోతే మాత్రం అది అక్కడ ఉంది కదా, మొత్తం అంతా శాపంతా నాదే కదా, మనస్సే కదా. ఎవరెవరు కొనుక్కున్నారో, వేణు కొనుక్కున్నారు, ఈ పిల్ల కొనుక్కుంది, ఆ పిల్ల కొనుక్కున్నారు, వాళ్ళు వాళ్ళందరూ కూడా నా పిల్లలే అవడది బ్యాటర్ నేను కొను. అది ఏంటి నా నేననే వస్తువు లిమిటెడ్గా ఉంటే దుఃఖం ఎక్కువవుతుంది. ఫుల్ఫిల్మెంట్ అండ్ నాన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎ పాసింగ్ డిజైర్ షుడ్ మేక్ నో డిఫరెన్స్. దట్ సుప్రీం సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ ఎస్టీమ్ ఆత్మగౌరవం అలా ఉంటుంది. కానీ లోపల ఇండిపెండెన్స్ వచ్చింది అనమాట, బంధనం లేదు శరీరానికి. మనకి అటు వస్తే ఉక్క పోస్తే ఫ్యాన్ వేసుకోవటం లేదా, అది కూడా కోరిక. కాలేజ్ ఏమిటి, ఉప్పు తక్కువైతే ఉప్పు కలుపు ఉంచుకున్నాం అంటే అది కూడా కోరిక. కోరిక అనేది ఏమిటి, ఏ లెవెల్? కాబట్టి డు నాట్ సెన్సార్ యువర్ సెల్ఫ్ టూ మచ్, గ్రో అప్. యువర్ కండిషన్స్ ఆఫ్ లైక్ అరౌండ్ యూ వుడ్ బి టుడే దర్ ఇమర్స్ దర్ అబౌ యువర్ హెడ్ యువర్ సబ్మర్జ్ ఇన్ ఇట్ వన్ డే దే విల్ బెట్ యువర్ ఫీట్ దే విల్ బి బిలో యువర్ ఫీట్ ఉంటే యూఆర్ అబౌ దట్ ఇఫ్ యూ స్టార్ట్ కీప్ గ్రోయింగ్ నేను ఎన్ని చేస్తున్నాను, నేను చేసే పనులన్నీ ఏమిటి, అందరు చేసే పనులు నేను చేస్తున్నాను, నేను కొనుక్కున్నాను కదా. పాపం పుణ్యం మీద చాలాసేపు లెక్చర్ ఇచ్చేసి అందరు వెళ్ళిపోయారు. తర్వాత యూ టోల్డ్ మీ ఫర్ ఆల్ దట్ యు డూ సీ వెదర్ ద టాక్టిక్స్ యూ టువర్డ్స్ మీ ఆర్ అవే ఫ్రమ్ మీ.
కాబట్టి మనమంతా సీరియస్గా మైండ్ని అప్లై చేయాల్సింది ఏం లేవంటున్నాం. యాసివ్గా ఇట్ ఎవ్రీథింగ్ మస్ట్ పాస్ త్రూ యూ, యూ డోంట్ గెట్ స్టక్ ఇన్ విత్ ఎనీథింగ్. అలాంటి ఇండిపెండెంట్ స్టేట్ ఆటోమేటిక్గా పెడుతుంది. వీఆర్ నాట్ రిజెక్టింగ్ ఎనీథింగ్, వీఆర్ నాట్ రన్నింగ్ అవే ఫ్రమ్ ఎనీథింగ్, వీఆర్ నాట్ అటాచ్డ్ టు ఎనీథింగ్. ఇవన్నీ మనీ దీని మీద, అవిద్య మీద, మోహం మీద, అజ్ఞానం మీద ప్రత్యేక గ్రంథం రాసే బదులు దాన్ని ఏ విధంగా చూడాలో, దాని ద్వారా దాంట్లో ప్రయాణం ఏ విధంగా చేయాలో చెప్తే సరిపోతుందంట. ఎంత రాస్తే ఎంత రాస్తే అవిద్య అజ్ఞానం మీద ఇంత వేల కొద్ది గ్రంథాలు ఉన్నాయి. దాంట్లో భయంకరమైనటువంటి రిజల్ట్స్ చెప్తున్నారు. అలా ఇలా అయితే నరకానికి పోతాడు, నరకంలో నూనెలో వారేస్తారు. విని ఎందుకు చెప్పడం అంత భయపెట్టి మంచిగా మిస్కాండక్ట్ని తగ్గించగలరా? గుడ్ కాండక్ట్కి అట్రాక్ట్ చేయడం మంచిది కాదా? అంతకన్నా ఈజీ కదా. డెమోట్ బై అనదర్ అట్రాక్షన్ అయిపోయింది మన భారతదేశంలో సంస్కారం. సంస్కృతి చాలా పెద్ద పెద్ద మార్పులు వచ్చాయి. ఈ మార్పులన్నీ కలిసి చివరికి ఈ విధంగా పరిణామం జరిగింది. ఇవాళ ఇంత అడవిలో ఎక్కడో చిన్నప్పుడు నేను చూసినటువంటి మంచి పూల మొక్క ఒకటి ఉండాలని వెతుకుతున్నామా? చుట్టూ అడవి పెరిగిపోయింది. పూర్వం మనం చిన్నప్పుడు పూర్వజన్మలను చూసిన ఓ లతా పుష్పాల కోసం మనం చూసుకుంటున్నాం. దొరుకుతుంది ఎక్కడ కోసం ఉండేటటువంటి టీచింగ్స్ ఇన్ని లిటరేచరు డోంట్ గెట్ బాదర్డ్. మన గ్రంథం చాలా చిన్నది, సూత్రం ఒకటే, చిన్నదే సూత్రం. దాని చుట్టూ ఏర్పడినటువంటి అనేకార్థములే మన గ్రంథం. ఒక సూత్రంలో చూసిన అనేక భావములు మన గ్రంథం. అది మన గ్రంథం మనకే చాలా.